ఏపీలో కల్తీ సారాపై టీడీపీ శ్రేణులు కదం తొక్కారు. జే బ్రాండ్ మద్యం విక్రయాల్ని ఆపాలంటూ పోరాటం చేస్తున్నారు. కల్తీ సారాపై ఉక్కుపాదం మోపాలంటూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల కూడలిలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న జే బ్రాండ్ మద్యం అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చిన్నారావు అందిస్తారు. తాగి మృతి చెందిన మృతు కుటుంబాలని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున టీడీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ వద్ద అయితే పెద్ద ఎత్తున టీడీపీ ధర్నా చేపట్టింది. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు, ప్రధానంగా ఈరోజు మీరు స్టేట్ వ్యాప్తంగా చేస్తున్న భాగంలో ఈరోజు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామన్నారు. మద్యపాన నిషేధం చేయలేదు సరికదా? ఈరోజు ఎక్కువ ధరకి మద్యాన్ని అమ్మి పేద ప్రజానీకానికి వాళ్ళ ఆదాయానికి గండి కొట్టే ప్రవర్తన చేస్తున్నారు. కల్తీసారాతో ఈరోజు జంగారెడ్డి గూడెంలో చనిపోవటం జరిగింది. అదేవిధంగా గుంటూరు దగ్గర కూడా కొంతమంది చనిపోవటం జరిగింది. వీరందరికీ కూడా ఎక్స్గ్రేషియా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, కల్తీ మద్యాన్ని ఆపు చేయాలని మా డిమాండ్. మొట్టమొదటి మా డిమాండు. రెండో డిమాండు, ఎవరైతే ఈ జే బ్రాండు అని అమ్ముతున్నారో ఆ కల్తీ మద్యాన్ని నిషేధించి అందరికీ ఆరోగ్యాన్ని కలగజేసే విధంగా మంచి కార్యక్రమాలు చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు ప్రధాన డిమాండ్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంలో పిలుపులో భాగంగా ఈరోజు ఏ విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి అడగాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ముందు సంపూర్ణ మద్యం నిషేధం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే అన్ని హామీలాగా ఆ హామీని కూడా తొంగలో తక్కి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హామీలో 6,000 కోట్ల మద్యం మీద ఆదాయం వస్తే ఇప్పుడు వైసీపీ పాలనలో 16,500 కోట్ల మద్యంపై రాబడి తెచ్చుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలను విపరీతంగా మోసం చేస్తున్నారు. ఇదే నా సంపూర్ణ మద్యపాన నిషేధమని సూటిగా వైసీపీ ప్రభుత్వం అడుగుతున్నాం. జంగారెడ్డిగూడెంలో నాటు సారా త్రాగి 25 మంది చనిపోయారు, వారి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే నాటు సారా ఎందుకు తాగుతున్నారంటే ఈ ప్రభుత్వ మద్యం షాపుల్లో జే బ్రాండ్స్ అమ్ముతూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. అవి కొని తాగలేక నాటు సార్ తాగుతున్నారు. ఈ నాటు సార్ బట్టీలు కూడా అధికార పార్టీ నిర్వహిస్తుంది. ప్రధానంగా అయితే ఈరోజు అసెంబ్లీలో ఇటు టీడీపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అయితే ఆదుకోవాలని చెప్తున్నారు, దానిపైన ఏమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయనకు నచ్చినటువంటి నవరత్నాల్లో ఒక భాగమైన మద్యపాన నిషేధం. ఈరోజు మద్యపాన నిషేధాన్ని పక్కన పెడుతూ కొత్తగా 300 వాకింగ్ మాల్స్ అని కొత్తగా మళ్ళీ పెడుతున్నారు. గత సంవత్సరం చూసుకుంటే 2022-21 16,500 కోట్లు మద్యం మీద లాభం వస్తే 2021-22 20,000 కోట్ల టార్గెట్ పెట్టారు ఈ మద్యపంపని. దానికి రకరకాల డూప్లికేట్ జగన్ బ్రాండ్స్ అని ప్రజలతో మద్యతో ప్రజలు చాలా వరకు ఆడుకుంటున్నారు. అమ్మఒడి అని చెప్పి 14,000 ఇస్తూ నానబుడ్డి అని చెప్పి సంవత్సరం 40,000 తిరిగి పేదల జోబు నుండి లాగేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ గంజాయికి, కొకైన్స్కి, డ్రగ్స్కి అన్నిటికీ మాఫియాగా ఈ ఆంధ్రప్రదేశ్ తయారైందంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ప్రధానంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే పెద్ద ఎత్తున నిరసన అయితే చేపట్టారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగురావాలి. ఇప్పటికే ఆ మృతి చెందిన కుటుంబాలకైతే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసే ఇవ్వాలని టీడీపీ అయితే శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తుంది. మరి నేను శ్యామ్ సుందర్తో చిన్నారావు, టీవీ5 శ్రీకాకుళం నుంచి.